ఒక పక్కన పబ్జీ దాంతోపాటుగా రెండు వందల దాకా యాప్లకి మళ్ళీ సెన్సార్ అవ్వబోతున్నది కేంద్ర ప్రభుత్వ నిషేధం అనగానే వాళ్ళు అర్జెంటుగా ఇప్పుడు ఇక్కడ డేటా సెంటర్లో పెట్టుకుంటున్నారు ఇంకో పక్కన అలీబాబా సంస్థకి కేంద్రం వైపు నుండి ఒక సీరియస్ నోటీసు అంటే ఎందుకు వచ్చిందంటే కోర్టు ద్వారా జరిగినటువంటిది కంపెనీ యాప్లు డాక్యుమెంట్లలో సెన్సార్షిప్ ఫేక్ న్యూస్ల మీద అందులో పనిచేస్తున్నటువంటి మాజీ ఉద్యోగి ఒక అతను కంప్లైంట్ చేస్తే అవన్నీ బ ఇక్కడ మాకు చెప్తున్నది ఒకటి లోకల్గా జరుగుతున్నది ఒకటి అని చెప్పేసి అందులో ఎంప్లాయ్ ఒకతను యూసీ బ్రౌజర్ వెబ్ మాజీ ఉద్రే ఉద్యోగి పుషేంద్ర సింగ్ కోర్టుకి కొన్ని పాయింట్స్ సమర్పించాడు చైనాకి చెందిన యాప్స్కి ప్రతికూలంగా ఉన్న కంటెంట్ని కంపెనీ సెన్సార్ చేస్తుంది అవి రాజకీయ గందరగోళానికి తావిచ్చేట్టుగా ఉంది వీటిని ప్రశ్నించినందుకే నన్ను ఉద్యోగంలోనికి తీసేశారు అట్లట్లా మనం చేస్తామని ఈ ఫిర్యాదు ఇచ్చినటువంటి సమక్షంలో పేర్కొన్న విధంగా ముప్పై రోజుల్లోగా అంటే ఇప్పుడు దాని మీద ఆ ఎంప్లాయీ చెప్తే ఇక్కడ ఇంకొక పన్నెండు మంది ఎంప్లాయీస్ని ఈ మధ్యనే తీసేసింది ఆలీబాబా దీంతో ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాతో పాటు ఈ కామర్స్ సంస్థకి భారత కోర్టే సమన్లు జారీ చేసింది ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు జరుగుతున్నది ఏంటి ఎక్కడ ఎందుకు ఒక దేశపు పాలసీ ఎవరు డిసైడ్ చేస్తారు ఈ దేశ ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది దీంట్లో వీళ్ళకి వీళ్ళు ఇప్పుడు ఫేస్బుక్లో లేకపోతే ట్విట్టర్లో ఈ మధ్యన ఫ్యాక్ట్ చెక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరిహద్దుల్లో ఏదో గొడవ జరుగుతుంది వీళ్ళకి ఎవరు సర్టిఫై చేస్తాడు ఫేస్బుక్లో ఈ ఏది క్రాస్ చెక్ చేసే వాళ్ళకి కానీ వీళ్ళకి అక్కడ గొడవ జరిగింది ఇప్పుడు మొన్న ఇరాన్ వాడు దుబాయ్ దగ్గర మన రఫేల్ ఉన్నటువంటి సందర్భంలో మిస్సైల్ వేశాడు అయితే అది దానికి కాదు మిస్సైల్ అయితే పడిన మాట వాస్తవం కానీ అరవై ఐదు కిలోమీటర్ల అవతల అది మేము చేసే డమ్మీ దాంట్లో వచ్చింది అనేటువంటిది వాడి తర్వాత చెప్పుకోవచ్చు బట్ అక్కడ మిస్సైల్స్ అయితే మనకి దగ్గరలో పట్టదు ఇది ఫ్యాక్ట్ చెక్ అని అనుకోండి ఫాల్స్ అని వస్తుంది అసలు వీళ్ళు ఏంటి ఫ్యాక్ట్ చెక్లు ఈ ఏమన్నా ప్రధానమంత్రులతో ముఖ్యమంత్రులతో డైరెక్ట్ ప్రభుత్వంతో కాంటాక్ట్లు ఉన్నోళ్ళ ఈ మధ్యలో ఈ విచిత్రమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నోళ్ళు వచ్చారు అట్లాంటి సెన్సార్షిప్ని చైనా డైరెక్ట్గా చేసేస్తుంది ఇప్పుడు చైనాకి సంబంధించినటువంటి ఆపులలో ఎట్లాంటి స్ట్రైట్గా జరుగుతుంది దాంట్లో అలీబాబాకి సంబంధించి ప్రస్తుతం కోర్టు నోటీసులు ఇచ్చింది అయితే ముందు అసలు ఇట్లాంటి వ్యవహారాలలో ఎవరికి హక్కు ఉండాలి ఎవరికి అధికారం ఉండాలన్నటువంటి చర్చ కూడా అవసరం